हाई फ्रेंड्स वेलकम टू जोष किचन मैं चयबे रेसीपी एंत टेस्ट आईना पनीर फ्राइड राइस पनीर अंत इष्ट लेने वाले एवरू उ पिलते एंजॉय चस्टर चला बहुत अच्छी अंदक मन पिल कोसम पेदल कोसम अंदर कोसम नैन पनीर फ्राइड राइस चूपना दी मन रईता तोना पनीर बटर मसाला चिकेन बटर मसाला इटंट ग्रेवी कर्रीस तोना मन चयचु चाला टेस्ट आईना पनीर फ्राइड राइस इप्पुडु एला तैयार चेयालो चूद्दाम। मन प्लेट पनीर क्यूब्स कास्ता साल्ट कास्ता कारम कोंचम धनियाल पोड़ी कोंचम आयिल कोंचम फुड कलर नी याड चेसुकुंदाम। एक्कुव अवसरम उंडदु जस्ट कलर कोसम अन्नट्टु वीटन्निंटिनी मनं कंप्लीट मैरिनेट चेसिनट्टु मैरिनेट चेसुकोनि मन लाइट फ्राई चेसुकुंदाम। मन अंटनी इलासा कदा अलामीर वेसको मन फ्राई चेसुकुंदाम। कास्ता आयिल नेय्यि वेसको हीट चेसुकोवाली नेय्यिनो आयिल हीट अयिंदि कदा दीनिलो मन कास्ता जीडिपप्पुल्नि फ्राई चेसुकुंदाम। इला फ्राई अयिन पप्पुल्नि तीसि पक्कन पेट्टुकोवाली। ఇప్పుడు దీనిలో ఈ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేసుకుందాం। అప్పుడు మనకి విడిపోకుండా క్యూబ్ క్యూబ్ లా ఉంటుందన్నమాట। స్లోగా ఫ్రై చేసుకోవాలి లేదు అంటే విరిగిపోతాయి అలానే ఎక్కువ సేపు కూడా ఫ్రై చేయకూడదు మళ్ళీ గట్టి పడతాయి అన్నమాట। వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి। ఈ పన్నీర్ ని తీసాం కదా ఇప్పుడు ఇదే ఆయిల్ లో ఫ్రెంచ్ బీన్ कास्ता फ्राई अट्ठे चुद कप क्यारे कप कैप्सिकम कप कॉर्न स्वीट कॉर्न वीटन वेसी मन बाग फ्राई चवाली दीन का साल्ट रुचि की तगन अला टेस्टिंग साल्ट अटा कदा अजिनोमोटो కొంచెం వేయాలి। ఈ ఫ్రైడ్ రైస్ కి టేస్ట్ అంతా కూడా దీని నుంచే వస్తుంది ఎక్కువ వేసేకూడదు మళ్ళీ ఎగట వస్తుంది కొంచెమే వేయాలన్నమాట। కాస్త కొత్తిమీర వేసుకుందాం 1 స్పూన్ పెప్పర్ పౌడర్ ఆల్్రెడీ మనం బాస్మతి రైస్ ని ఇట్లా కుక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। దానిలో జీడిపప్పు పన్నీర్ ఆల్్రెడీ మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా దీనిలో వేసి కలుపుకుందాం। స్లోగా కింద నుంచి కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కదా మళ్ళీ విరిగిపోవడం అదే జరుగుతుందన్నమాట। అన్నిటిని చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ। మనం ఇలాంటి వెడల్పాటి ప్లేట్స్ లోన కలుపుకున్నాము అనుకుంటే రైస్ విరగకుండా చాలా నీట్ గా వస్తుందన్నమాట। అందుకు నేను ఈ పెద్ద పళ్ళెంలోనే కంప్లీట్ గా కలుపుకున్నాను। చూసారు కదా ఎంత చక్కగా సర్వ్ చేసుకున్నాము। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।